पिता पुत्र पवित्र आत्मनामुना आमीन। प्रिय स्नेहितुलारा मी अंदरिकी देवुनि यొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు వాక్యాన్ని ధ్యానించుదాం। నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంచుకొంటలో మూడు ముఖ్యమైన కారణాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను। ఆ దినమున యేసు ప్రార్థన చేసుకొనటకై ఆ కొండకు వెళ్ళెను। రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను। ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను। లూకా సువార్త 6 అధ్యాయము 12వ వచనం నుండి 13వ వచనం వరకు శిష్యులు ఎన్నిక వెనుక ప్రభు ఆశయం ఏమిటి? మనం ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేద్దాం। పన్నిద్దరి ఎన్నికకు పూర్వం ఎన్నిక తరువాత సువార్తకారులు పొందుపరిచిన సమాచారాన్ని చూద్దాం। ఈ 12 మంది ఎన్నికలో ఉన్న దేవుని ఆశయాన్ని గ్రహించుదాం। అసలు యేసును అంత పెద్ద నిర్ణయానికి పురిగొల్పినదేమిటి? యెరూషలేములో యూదులు అతనిని చంపడానికి ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి। ఎలైనా అతడు విశ్రాంతి దినమున నియమమును మీరుటయే దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవుని సమానంగా చూసుకొనుచుండెనని వారు భావించిరి। యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం అది చూసి వారు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వెర్రి కోపంతో యేసును ఏమి చేద్దామా అని పంతనములు పలుక సాగిరి। లూకా సువార్త 6వ అధ్యాయం 11వ వచనం ఈ సువార్తకారుల వర్ణన ప్రకారం అప్పటికే యేసును మట్టుపెట్టాలనే ప్రయత్నం కుట్ర జరిగింది। శత్రువుల చేతుల్లో యేసునకు ప్రాణహాని పొంచి ఉంది। అందువల్ల మరి శిష్యులను తయారు చేయటంలో ప్రభు తీసుకున్నటువంటి గొప్ప కార్యం ఏమిటి అంటే తండ్రికి విదేయించటం, ప్రార్థనతో దేవుని యొక్క కార్యాన్ని కొనసాగించటం, పవిత్రమైన జీవితాన్ని జీవించటం। మరి విదేయత అనగానే మనకి కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి। ఇతరుల ఆజ్ఞలను పాటించడమే విదేయత। మన ఆహాన్ని అణుచుకోవటం కంటే గాని విదేయులం కాలేము। తన కోరికలు ఇష్టాలు అదుపులో పెట్టుకున్న వాడే కానీ ఇతరుల ఆజ్ఞలను పాటించలేడు। విదేయత అంటే ఇతరుల చెప్పు చేతల్లో ఉండటం। అహంకారం విదేయతకు బద్ధశత్రువు। విదేయతలో వినయం లొంగుదల అనే గుణాలు ఉంటాయి। మంచి ప్రయోజనం కొరకు ఇతరులకు లొంగుతున్నామన్న మాట। బుద్ధిపూర్వకంగా విధేయుడైన వాడిలో గొప్ప శక్తి ఉంటుంది। అతడు ఇతరులను శాసించగలడు। కొంతమంది విధేయత అంటే చేతగానితనం, పిరికితనం అనుకుంటారు। ఈ గుణాన్ని చిన్నచూపు చూస్తారు, కానీ అది పొరపాటు। మంచిని సాధించడం కొరకు పెద్దలకు విధేయులమవుతూ ఉన్నాం। శిష్యుడు గురువుకి విధేయుడు కాకపోతే విద్యని నేర్చుకోగలడా? కుమారుడు తండ్రికి విధేయుడు కాకపోతే కుటుంబ వ్యవస్థను కొనసాగించగలమా? అనుచరుడు నాయకునికి విధేయుడు కాకపోతే విజయాన్ని సాధించగలడా? కనుక విధేయత మంచి గుణాన్ని గాని చేత గాని తనం కాదు। ఫ్రాన్సిస్ సేవియర్ ప్యారిస్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడు। ఇతడు ఇగ్నేషియస్ పేరునకు లొంగి దైవ సేవలో చేరాడు। గురువుకి నమ్మదగిన అనుచరుడయ్యాడు। ఇగ్నేషియస్ పంపగా అతడు ఇండియాకు వచ్చాడు। ఈ దేశంలో చాలామందికి క్రీస్తుని బోధించాడు। విధేయత ద్వారా తన ప్రపంచంలోని గొప్ప వేద బోధకుల్లో ఒకడయ్యాడు। 400 ఏండ్లు గడిచిన ఆయన దేహం ఇప్పటికీ గోవాలో కుళ్ళిపోకుండా ఉంది। విధేయతను సాధించడం ఎలా? ఇతరులను గౌరవించడం, అన్యుల సలహాలను
ఉపదేశాలను పాటించాలి. అధికారానికి లొంగాలి. వినయం, సరళత, నిరాడంబరత అనే గుణాలను అలవర్చుకోవాలి. పేద సాధలను, అక్కరలో ఉన్నవారిని ఆదుకోవాలి. దీనులకు సేవ చేయాలి. నియమాలను, నిబంధనలను పాటించాలి. తన్ను తాను అదుపులో పెట్టుకోవాలి. అన్యుల చేత నడిపింపబడ్డం అవమానం అనుకోకూడదు. పెద్దల అధికారాన్ని సవాలు చేయకూడదు. రెండవ లక్షణం ప్రార్థనా జీవితం. దేవుని నుండి ఈహపరాలకు కావలసిన భాగ్యాలను అడుగుకొనటమే ప్రార్థన. ప్రార్థనలో దైవ సాన్నిధ్యాన్ని గుర్తిస్తాం. దేవునికి ఆత్మార్పణం చేసుకుంటాం. ఆ ప్రభువుని ఏదో అడుక్కుంటాం. జపం తర్వాత దేవునితో ఐక్యమవుతాం. అతని గొప్పతనాన్ని, మన అల్పత్వాన్ని గుర్తిస్తాం. అతనికి మన స్తుతి, కృతజ్ఞత, పశ్చాత్తాపం, మనవి మొదలైన నానా భావాలను తెలియజేసుకుంటాం. సంగ్రహంగా చెప్పాలంటే, మనుషుని దేవుని మీదకి తిప్పుకోవడమే ప్రార్థన. జపం ద్వారా దేవునితో లీనమవుతాం. అతని దివ్య ప్రభావానికి లొంగుతాం. ప్రార్థనలోని ముఖ్యాంశం భగవంతుని పట్ల ప్రేమ, విశ్వాసం. దేహాన్ని, ఆత్మను అదుపులో పెట్టుకున్నవాడే కానీ ప్రార్థన చేయలేడు. జపం వలన దేవునితో మాత్రమే గాక తోటి నరులతోనూ ఐక్యమవుతాం. జపం మనకు అద్భుతమైన శక్తిని దయచేస్తుంది. ఆ శక్తి భగవంతుని నుండి దిగివచ్చి మనలో క్రియారూపం తాలుస్తుంది. అది మన జీవితాన్ని ధన్యం చేస్తుంది. ప్రార్థనా పరులు లోకానికి ఎన్నో సేవలు చేస్తారు. ఈ లోకాన్ని నరులు వసించడానికి మరింత అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. ప్రార్థన వల్ల మనలోని స్వార్థం తగ్గుతుంది, పరోపకారం పెరుగుతుంది. ఆర్థర్ ఫ్రాంక్ ఇంగ్లీష్లో సినిమాలు తీసేవాడు. అతడు తనకు, తన సిబ్బందికి సరిపోయేలా పెద్ద భవనం కొని దానిలో నివసించేవాడు. ఆ ఇంటికి లిఫ్ట్ వాడుకోవచ్చు కదా అని అడగ్గా అతడు, నేను మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ఆ ప్రార్థన బలంతో మంచి నిర్ణయాలు తీసుకొని నా పనిని సమర్థవంతంగా నిర్వహిస్తాను అన్నాడు. జపం ఎలా చేసుకుంటాం? దేవునిపై మనసు నిలిపి ఆ ప్రభువుతో సంభాషించాలి. అతడు మన హృదయంలో మంచి ఆలోచనలు, ప్రబోధాలు కలిగిస్తాడు. మనం వీటిని జాగ్రత్తగా గమనించాలి. మంచి చెడ్డలు మన హృదయంలోని ఆశలు, ఆందోళనలు అతనికి తెలియచేసుకోవాలి. మన అవసరాల్లో సహాయం చేయమని అతన్ని అడుక్కోవాలి. మన తప్పులను క్షమించమని వేడుకోవాలి. రోజు కొంతసేపు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చదువుకొని కూడా జపం చేసుకోవచ్చు. కొందరు భక్తి పరులను సంప్రదించి వారి ప్రార్థన అనుభవాలను తెలుసుకోవడం కూడా మంచిదే. ప్రపంచ వ్యామోహాల నుండి వైదొలగాలి. అక్కర్లో ఉన్నవారికి, పేద సాధలకు మనకు చేతనైన సహాయం చేయాలి. మరి మూడో అంశం ఏమిటి అనగా, పవిత్రమైన జీవితం. పవిత్రత అంటే హృదయశుద్ధి, నిర్మలంగా జీవించటం, లైంగిక ప్రక్రియలను అదుపులో ఉంచుకోవడం. ఈ గుణం హృదయంలో ఉంటుంది. పవిత్రమైన హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఈ గుణాన్ని మనకు దయచేసేది భగవంతుడు. పవిత్ర హృదయాలు నిస్వార్థ బుద్ధితో ఇతరులకు సేవలు చేస్తారు. ప్రేమభావంతో అక్కరలో ఉన్న వారికి, వారిని ఆదుకుంటారు. భగవంతుని దివ్య గుణమే పవిత్రత రూపంలో మన హృదయంలో ప్రతిబింబిస్తూ ఉంది. ఈ గుణం కలవాళ్ళు లోకాశలకు, అందాలకు లొంగరు. తుచ్చ సుఖాలు కోరుకొనరు. తమలోని శారీరక వాంఛలను, కామ ప్రవృత్తిని అదుపులోనికి తెచ్చుకుంటారు.
ఉదాత్త భావాలను కలిగి ఉంటారు. గొప్ప కార్యాలు సాధిస్తారు. వాళ్ళు ఆలోచనలు కోరికలు ఎప్పుడూ నిర్మలంగా ఉంటాయి. స్వార్థానికి మమకారాలకు లొంగరు. నిర్మలుడైన నరుడు భగవంతుని పూజిస్తాడు. దైవ ఆరాధనలో యోగ్యంగా పాల్గొనాలంటే పవిత్రత అవసరం. హృదయ శుద్ధి ప్రధానంగా మనసులో ఉంటుంది. బాహ్యాచారాల్లో కర్మకాండల్లో కానీ ఉండదు. చాలామంది పవిత్రుల్లా కనిపించినా దాన్ని నిజంగా సాధించేది కొద్దిమందే. ఇద్దరు సన్యాసులు ఏరు దాటిపోతూ ఉన్నారు. అదే సమయంలో ఒక బాలిక నీళ్లు లోతుగా ఉన్నందున ఏరు దాటలేక ఒడ్డున నిలబడి ఉంది. ఒక సన్యాసి ఆమెను తన భుజాల మీదకి ఎక్కించుకొని ఆవలి ఒడ్డుకు తీసుకుని పోయాడు. ఆ ఇద్దరు కొంత దూరం పోయాక రెండవ సన్యాసి, మనకు స్త్రీలను ముట్టుకోకూడదనే నియమం ఉంది కదా, మరి నీవు ఆ బాలికను నీ భుజాల మీదకి ఎందుకు ఎక్కించుకున్నావు అని ప్రశ్నించాడు. మొదటివాడు, బాబు, నేను ఆ అమ్మాయిని ఏటు ఒడ్డిననే దింపివేసి వచ్చాను. కానీ నీవు ఆమెను ఇంకా నీ హృదయంలోనే మూసుకొని వస్తూ ఉన్నావు అన్నాడు. పవిత్రతను సాధించడం ఎలా? మన లైంగిక ఆలోచనలు క్రియలను అదుపులో పెట్టుకోవాలి. స్వార్థం అణుచుకోవాలి. మంచి ఆలోచనలతోనూ మంచి కార్యాలతోనూ జీవితాన్ని నింపుకోవాలి. సదా వివేకాన్ని పాటించాలి. మన బలహీనతలను మనం గ్రహించి ఉండాలి. స్త్రీ పురుషులతో కానీ పురుషులు స్త్రీతో కానీ మెలిగేటప్పుడు పరస్పర గౌరవవాదాలు నిర్మల భావాలు ఉండాలి. కామ వాంఛలను మనసులోనికి రానియకూడదు. పవిత్రత వరాన్ని దయచేయమని భగవంతుణ్ణి వినయముతో అడుక్కోవాలి. మరి ప్రియ స్నేహితులారా, మరి దేవుని యొక్క జీవితంలో చూసినట్లయితే ఈ యొక్క గొప్ప నైతిక ఆధ్యాత్మిక విలువలు నిండుగా మెండుగా ఉన్నాయని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తూ ఉన్నాం. మరి ప్రభు తన చివరి ఊపిరి వరకు కూడా తండ్రికి విధేయుడై ఉన్నాడు. ప్రార్థన జీవితంతోనే ఆయన జీవించాడు. దేవుని మించిన పవిత్రుడు ఈ లోకంలో లేడు, మరి ఏ లోకంలో కూడా లేడు అనే విశ్వాసాన్ని మనం నిండుగా మెండుగా నింపుకోవాలి. పవిత్రుడైనటువంటి దేవుడు మనం ఆరాధించి స్తుతించటానికి యోగ్యుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియ స్నేహితులారా, మరి విధేయత జీవితాన్ని కలిగి జీవించుదాం. ప్రార్థన జీవితాన్ని, పవిత్రత జీవితం, మరి ఈ మూడు విషయాలు కూడా క్రైస్తవ లోకానికి ఎంతో అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక విలువలు. మరి వీటిని సంపాదించాలంటే క్రీస్తు ప్రభువే వాటిని దయచేయాలి. ఆ పవిత్రుడైనటువంటి దేవుని పవిత్రమైన హృదయంతో ఆరాధించి స్తుతించి పవిత్రమైన జీవితమును విధేయత కలిగి నమ్మకమైన బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. మరి యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.